రైట్ మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టుకుంటారు. మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రం అనేక కుట్రలకు తెరలేపింది. సరిగా నాకైతే అలవాటు అయిపోయింది అనుకో, ఇప్పుడు కేసు ఉంటే అచ్చా ఒక్కైతే ఇట్లానే కాడికి వచ్చింది నాకు కేసు దానికో అండర్టేకింగ్ ఈ పార్టీ అని ఈ బాధలు పోయినాయి నాకు. దాని మానానికి పోతూనే ఉంటుంది. 400 అయినా పర్వాలేదు అనే కాడికి వచ్చింది. ఆల్రెడీ నా కేసు కూడా మీ దగ్గరే ఉంది. సో అది ఏం జరుగుతుంది అనేది, కానీ ఇంత ఒక నియంతలా మారడానికి అసలు ఒక చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ప్రజల్లో. ఏది ఎంత కాదనుకున్న ఉద్యమం చేసిండు, అదో ఇదో అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో ఏం చేసిండో పెద్ద కొడుకులు అంటాడు. ఇంతగా అంటే మీరు ఒక అడ్వకేట్గా మీరు అబ్జర్వ్ చేసింది చెప్పండి, ఇంత దిగజారిపోయి ఇంత అణిచివేతకు దిగడానికి కారణం ఏంది కేసీఆర్లో? అంటే చేతగాకనా, తెలియకనా, ఇంకో ఆప్షన్ లేకనా? నాకు ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది, అభద్రత భావం. అది ఆ ఇన్సెక్యూరిటీ ఫస్ట్ నుంచి కూడా అదే అనిపించేది. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఎక్కువ కొంచెం అంటే ఇంటలెక్చువల్లీ బాగా ఓ డిగ్రీల మీద డిగ్రీలు ఉన్న వాళ్ళే కాకుండా కొంచెం స్ట్రీట్ స్మార్ట్, కొంచెం అవగాహన, కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెము సెల్ఫ్ థాట్, అంటే ఒక ఇండిపెండెంట్ మైండ్ ఉండే వాళ్ళను అసలు పట్టించుకోడు, అసలు వాళ్ళతోని మాట్లాడాడు. లేదండి, ఎప్పుడు కలవలేదు, డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు, కలవలేదు. ఫోన్ లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు, కలవలేదు. ఏమో, ఇప్పటి వరకు అయితే ఆహ్వానించలేదు. లేదండి.